రాష్ట్ర రాజధానిలో అలజడి రేపిన సికింద్రాబాద్ నల్లగుట్టలోని దక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్ భవనం మంటల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్ఐటి వరంగల్ సంచాలకులు రమణారావు, జీహెచ్ఎంసీ అగ్నిమాపక క్లూస్ టీం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు. వెళ్లడానికి వీలులేని చోటుకు డ్రోన్ ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదముందని స్పష్టం చేశారు. భవనం మునుపటిలా ఉపయోగపడే అవకాశం లేదని వెల్లడించారు. నిపుణుల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి పరిసర ప్రాంతాల్లోని కాలనీ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. భవనం దానంతటదే పడిపోకముందే కూల్చివేయడం మేలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాలకు రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అందజేసిన ప్రాథమిక నివేదిక వ్యాపార సముదాయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. మాల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. భవనానికి రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఐదంతస్తులు ఉన్నప్పటికీ సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు. మంటలు వ్యాపించినట్లు 11 గంటలకు సమాచారం అందగా కేవలం 3 నిమిషాల్లోనే ఘటనాస్థలికి వాటర్ కమ్ ఫోమ్ టెండర్ చేరుకుందని, మరో 23 వాహనాలను వినియోగించినా 8 గంటల తర్వాత గాని మంటలు అదుపులోకి రాలేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భవనంలోని అంతస్తులకు 2 మెట్ల మార్గాలు ఉండాల్సి ఉండగా 1 మాత్రమే ఉందని, సెట్ బ్యాక్ లేనందున అగ్నిమాపక యంత్రాలు తిరిగేందుకు ప్రతిబంధకంగా మారినట్లు తెలిపారు. భవనం లోపలి వైపు సరైన వెలుతురు లేకపోవడంతో సహాయక సిబ్బంది భవనంలోకి ప్రవేశించడం కష్టంగా మారినట్లు వివరించారు. అత్యవసర వెలుతురు, పొగ నిర్వహణ సదుపాయం లేకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ ను కూడా వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.